బ్యాక్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాల పేరుతో. ఇప్పటికే నీళ్ల విషయంలో పెద్ద రచనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతుంది. ఈ కోణంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మరో వాదన వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కేటాయింపులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి కొత్త కేటాయింపులు చేయాలన్నటువంటి డిమాండ్తో ముందుకెళ్తుంది. ఏ విధంగా చూడాలి బిఎన్ రెడ్డి గారు ఈ ప్రతిపాదనను సక్సెస్ అవుతారంటారా? ఇది వాటర్ అనేది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఇది సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ ఏ విధంగా మనకు ఎంత షేర్ ఉంటుంది రాయలసీమకు కానీ ఆంధ్రకు కానీ తెలంగాణ, చాలా సంతోషం. తెలంగాణ వాదిగా తెలంగాణకు ఎక్కువ వాటర్ తీసుకొస్తే మాకు చాలా సంతోషమే. కానీ ఆ రోజు మరి కొన్ని లక్షల ఎకరాలు మనకి ఇవ్వాల్సినటువంటి కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ పోలవరం వాళ్ళు కడుతున్నారని చెప్పి అనేక ఉద్యమాలు మరి టీఆర్ఎస్ వాళ్ళు చేసింది, వాస్తవం అందరం కూడా చేసినాం. పోలవరం కట్టడంలో వాళ్ళకు కూడా అభ్యంతరం లేదు. ఉప్పు గ్రామాలు ఏదైతే 7 మండలాలు కలుస్తున్నాయో దాని గురించి పోట్లాడుతున్నారు. ఈరోజు కాలు పెడితే నీళ్ళు వస్తాయని చెప్పి ఆ రోజు తెలంగాణ నాయకులు అందరూ చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఉన్న రైతాంగం కూడా ఈరోజు వాటర్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగుల గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగం గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ లేబర్ పర్మనెన్స్ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు నీళ్ళ గురించి కాబట్టి చాలా సంతోషం. ట్రిబ్యునల్ కింద పోయి వాటర్ పోయి 43% కాదు 60% తీసుకొస్తే మేము స్వాగతిస్తాం, వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళతో చేయగలుగుతాం, మేము కూడా ఉద్యోగం చేస్తాం. నరసింహ గారు, ఒకటి ఏంటంటే మా గవర్నమెంట్ ఇంకొచ్చి తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం ఏర్పడమే మహా ఉత్సవం. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఇంకా 1 మంత్ కాలేదండి, 1 మంత్ పూర్తి కాలేదు. ఇప్పుడే ప్రతిపక్షాలు ఇంత ఆతృత పడాల్సిన అవసరం లేదు. ఎట్లయితే ఆరోపణలు చేయాలి, ఎట్లయితే చేయడం కాదు, ఒక్క నెల కాలేదు, ఇప్పటికే మా డెవలప్మెంట్స్ ముందుకు చాలా సాగుతా ఉన్నాయి, జనంలో మంచి పేరు వచ్చా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని జనం హర్షిస్తూ ఉన్నారు, ప్రజల్లో తెలంగాణ ప్రజలే కాదు ఆంధ్ర ప్రజలు కూడా హర్షిస్తున్నారు. మీరు సర్వే చేసుకోండి కావాల్సి పరిస్థితి. కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా మంచి పేరు వస్తూ ఉంది. ఇదన్నీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మేము ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం, ఇది జరుగుతూ ఉంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సభాముఖంగా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈరోజు అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నారు. మాకు తెలిసిన చాలామంది బీదోళ్ళు ఉన్నారు, 7,000 కానీ 10,000 కట్టుకునే పరిస్థితి లేదు. ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసిన నరసింహ గారిని మీ ప్రభుత్వానికి చెప్పి ఇమ్మీడియట్గా అది ఒకటి తీసుకొస్తే, ఎందుకంటే అది ప్రియారిటీ లెవెల్లో ఫస్ట్ది ఎడ్యుకేషన్ అనేది. ఈ రోజు పోతే మళ్ళీ అకాడమిక్ మళ్ళీ డబ్బులు ఉండి కూలినాలు చేసి చదువుకునే వాళ్ళు మాత్రం ఈ సంవత్సరానికి వెళ్ళినట్టుంది. వచ్చే సంవత్సరం వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి దాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తాం, నీటి వాటాలు తీసుకొస్తాం అన్నది ప్రస్తుతం టీఆర్ఎస్ ఎజెండాగా కనిపిస్తుంది. దాన్ని ఏ తెలంగాణ వాదులుగా తెలంగాణ వ్యక్తులు తెలంగాణ సమాజం పూర్తిగా దాన్ని స్వాగతిస్తుంది. అవసరమైతే మేము కూడా వాళ్ళకి మద్దతుగా నిలుస్తాం. కానీ ఒక మాట, ట్రిబ్యునల్ అనేది మొన్న కూడా మనం చూసినాం, నార్జన్ సాగర్ వాటర్ రిలీజ్ విషయంలో ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యి అధికారులు సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నారు. సమావేశమై నిర్ణయం తీసుకున్నారు, దాని వాటా ప్రకారం వాళ్ళకు కొంత కేటాయించారు, మిగిలింది మమ్మల్ని వాడుకోమన్నారు. ఓకే, రెండోది కృష్ణా జలాల విషయంలో కూడా మిగతా రాష్ట్రాలతో లింకులు ఉన్నాయి, కర్రీలు ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకొని చేసే అంశము. ఇదొక దీర్ఘకాలిక సమస్య, ఈరోజు కాదు 60 ఏళ్ళ నుంచి జరుగుతున్న సమస్య, ఉన్న సమస్య కేవలం ఆంధ్ర పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే కాదు బయట రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉన్న జటిలమైన సమస్య. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈయనన్నట్టుగా మిత్రులు అన్నట్టుగా ఒక నెలనే అయింది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కోర్టులు చుట్టూ తిరిగే కన్నా ఇప్పుడు అది చేస్తూనే ఒక దశలో అది చేస్తూనే. రెండవది, ఇప్పుడు ఆల్టర్నేటివ్, ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది, ఇంతవరకు తొలకరి వర్షాలు లేవు, ప్రజలు విలువిల్లా ఆడుతున్నారు, దానికి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయా? వాటి మీద ముందుగా దృష్టి సారించి నదీ జలాల గురించి ఫైట్ చేయండి, దానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. మా ఇదో గతంలో మేము చూడటం తప్ప పెద్ద చేసే ఆల్టర్నేటివ్ గతంలో మేము మేఘా మదనం చేశాము. టీడీపీ అధికారంలో ఉన్న మాకంటే ముందు టీడీపీ 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న ప్రతిసారి కరువు స్థితిలో ఉన్నాయి. మా అప్పుడు కూడా కరువే ఉంటే మేఘమదనం అని ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నాం, తర్వాత సఫలీకృతమైన పంటల రైతులకు మేలు చేసిన వాళ్ళమైన రైతుల పరికెప్ట ఇన్కమ్ పెరిగింది, జీడీపీ పెరిగింది, రైతుల కాంట్రిబ్యూషన్ పెరిగింది ఎకానమీకి. ఆ దిశగా మీకు ఏమైనా చర్యలు ఉన్నాయా? అవి ఇమీడియట్ తీసుకోవాల్సినవి. ఇవో సోదరులు అన్నట్టు ఈ విద్యా అవకాశాలు కూడా మీరు వచ్చి నెల రోజులు అయ్యి ఉండవచ్చు, కానీ కొన్ని కార్యక్రమాలు మాత్రం ఆన్ టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలో ఆ కార్యక్రమం తీసుకోకపోతే, ఆ నిర్ణయం తీసుకోకపోతే చాలా నష్టం జరిగేటువంటి అవకాశం. ప్రభుత్వం వచ్చింది 1 మంత్ కాలేదు కాబట్టి, ఒక నెల కూడా సంపూర్ణం కాలేదు కాబట్టి ప్రయారిటీని బట్టి ఏది ముందు తీసుకోవాలా ఏది వెనక తీసుకోవాలనే దాన్ని సీరియల్గా ఏంటంటే ఇప్పుడున్న రైతుల సమస్యను తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రైతులు పంట రుణాలను ఇచ్చేయాల్సిన అవసరం ఉంది, విత్తనాలు సరఫరా చేయాల్సిన అవసరం ఉంది, విత్తనాలు ఇస్తే వర్షాలు మన చేతిలో లేని పని అది, వర్షాల కోసం ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇదంతా ఏంటంటే జరుగుతున్న క్రమంలో, కానీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచే నీటి సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలనుకుంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటంటే సమస్యనేమో చాలా ఉంది, సమయం కొద్దిగానే ఇప్పుడు ఇప్పటికి కూడా ఏంటంటే మంత్రుల యొక్క క్యాబినెట్లో సరైన సెటప్ జరగలేదు, ఇంకా ఇప్పటికే ఇంత ఫోర్స్ ఉంది, దీనికి కొద్దిగా సమయం ఇవ్వండి, అన్ని సానుకూలంగా ప్రజలకు అందుబాటులో జరుగుతూ ఉంటుంది. అంటే నీళ్ళ విషయంలో మీరు ఎంత వాదనలు వినిపిస్తారు, వాదనలతో నీటి వాటా దక్కించుకునే అవకాశం? తెలంగాణ వాటా, తెలంగాణకు న్యాయమైన న్యాయంగా జరగాల్సిన వాటా ఏదైతే ఉందో అది కంపల్సరీ దక్కడం కోసం సాయశక్తులు పోరాడతారు. కానీ పక్క నుండి ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కూడా అదే స్థాయిలో వారు కూడా పోరాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకి ఢిల్లీలో కూడా చాలా వెయిట్ ఉందని మీరు మీ పార్టీ చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు మాకు అడుగడుగున మమ్మల్ని ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయన వాళ్ళిద్దరు కలిసి ఎన్ని చేసినప్పటికీ ప్రజల యొక్క న్యాయమైన హక్కు ఏదైతే ఉందో దాన్ని మేము సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. పోటీ మా వాదనలో న్యాయం ధర్మం ఉన్నది కాబట్టి. ఒక స్టేట్కి సంబంధించి ఇప్పుడే చెప్పాను, ఒక స్టేట్కి సంబంధించింది కాదు, సెంట్రల్ వాటర్ ఇటువంటి ఉంటాయనే చెప్పి సెంట్రల్ వాటర్ అంతా కూడా సెంట్రల్ కమిటీలో ఉంటుంది కాబట్టి ఒక స్టేట్కి సంబంధించింది కాదు. కృష్ణ మన దగ్గర ఎన్నో పుట్టి ఇక్కడికి వెళ్ళి మహబూబ్నగర్ నుంచి వస్తలేదు, అది ఎక్కడి నుంచో మహారాష్ట్ర నుంచి పారుకుంటూ వస్తే అన్ని జిల్లా అన్ని స్టేట్ల నుంచి వచ్చే పరిస్థితి అది. ఎవరికి ఎంత రేషియో అనేది ఆల్రెడీ బ్రిడ్జెస్ ట్రిబ్యునల్ ఉంది, అంతా కూడా ఉన్నది. అదేమైనా డివేటే ఎక్కువ వాటర్ తీసుకుపోతున్నారు అనేది ఒకటి తీసుకురావాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉంది. అంతేగాని ఉన్న ట్రిబ్యునల్ ఏదైతే తీర్పును మార్చి తెలంగాణ వాళ్ళు తీసుకొస్తారంటే అది కాని పని, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి రెచ్చగొట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటలేడని చెప్పి ఏదో తేడా పెట్టి తీసుకురావాల్సిందే, కానీ అంతకంటే మించి ఏం లేదు. ఈరోజు మేము అంటలేము ఒక నెల కాదు, సంవత్సరం వరకు కూడా మేము అనేది లేదు. ఈరోజు ప్రియారిటీ ఏమొచ్చిందంటే చిన్న చిన్న ఇల్లు కొడుతున్నారు, ఈరోజు ఇల్లు కూడా ప్రియారిటీ, వర్క్ బోర్డ్ భూములు ఉన్నాయి అది ప్రియారిటీ. ఇప్పుడు ప్రియారిటీ అనేది కరెంటు కావాలి, నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, కాంట్రాక్ట్ లో పర్మనెన్సీ కావాలి. మీదే ఇప్పుడు మరి పర్మనెంట్గా ఉన్నది సెక్రటరేట్లో కానీ ఎలక్ట్రిసిటీ బోర్డులో కానీ మున్సిపాలిటీలో కానీ అనేకమైనటువంటి కాంట్రాక్ట్ లేబర్ ఉంది, మీ చేతుల పని పర్మనెంట్ చేయండి. ఈరోజు చాలామంది నిరోజు 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్ మొగ్గుతూ ఉన్నారు. కేసీఆర్ గారు వచ్చారు నా కాంట్రాక్ట్ లేబర్ నేను పర్మనెంట్ అయితా మేము చిరస్థాయిగా ఇక్కడ ఉండిపోతామని అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ అనేది అధికారంలో రాలి, వీళ్ళు రోడ్ల మీదనే ఉద్యమాలు చేసుకుంటూ జై కొట్టుకుంటూ జై తెలంగాణ అనుకుంటుంటే వీళ్ళు గవర్నమెంట్ రాలేదని కన్నడ కూడా ఊహించుకోలేదు. సిబి సూర్యన్ గతి టీఆర్ఎస్ కూడా పడుతుందని ఊహించుకోరు. సిబి సూర్యన్ ముఖ్యమంత్రి కాకుండా చూసింది మీరే కదా, దాన్ని ఫాలో చేసి మీద టీఆర్ఎస్ పడలేదు. టీఆర్ఎస్ చాలా చాకచక్యంగా మహేష్ గారు మరొక చిన్న అంశాన్ని తీసుకుని ఈరోజు చర్చని ముగిద్దాం. మరొక గర్వకారణమైన అంశం, పిఎస్ఎల్వి నింగిలోకి వెళ్తుంది, షార్కి ఇప్పటికే అందరూ ప్రధానమంత్రితో పాటుగా అందరూ చేరుకున్నటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలి? ప్రపంచ పటంలో భారతదేశం ఎదుగుతున్నటువంటి అంశం మరికొద్ది క్షణాల్లో అంటే ఇంకో 50 నిమిషాలు గంట లోపే PSLV-23 నింగికి ఎగరనుంది. వారికి ఆ బృందానికి, శాస్త్రవేత్తల బృందానికి అందరికి కూడా మా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు చూడండి, 1962 మొదలైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో ఆయన అధినేతగా మొదలైనటువంటి ఐఏసీఎస్ఆర్ అనేది క్రమేణా 1975 మొదటిసారి ఆర్యభట్ట తొలి ఉపగ్రహాన్ని ప్రయోగించింది సోవియట్ రష్యా సహకారంతో. మళ్ళా ముందుకు వస్తుంటే 2008 ప్రపంచంలో ఏ దేశం ధైర్యం చేయని దిశగా 10 ఉపగ్రహాలను ఒకేసారి కక్షల్లో ప్రవేశపెట్టింది, అది రష్యాకు అంతకుముందు రికార్డు ఉండి అది బద్దలు కొట్టింది. దాని తర్వాత ఇప్పుడు 2013 మాస్ అంటారు మిషన్ మాస్ అని,
మిషన్ ఆర్బిటర్ ఇమాస్ అని అది సాధించింది. అంటే దినదినము ప్రభుత్వాల ముందు చూపుతోని ఈ ఫౌండేషన్ ఎక్కడిది అని అంటే నెహ్రూ గారి టైంలో జరిగినటువంటి ఫౌండేషన్ ఇది. అది ఇప్పటి వరకు దిశ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ప్రపంచ పటంలో భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలలో 5వ దేశంగా నిలిచే దశకు చేరుకుంది. వాళ్ళందరూ కూడా మా ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇంకా మునుముందు కేంద్రాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశాన్ని భారతదేశ పతాకాన్ని ప్రపంచంలో రెపరెపలాడించేదానికి అవసరమైన నిధులు కేటాయించి అవసరమైన విద్యను అందించి అవసరమైన సదుపాయాలను కల్పించి ఇంకా అది ఆ రంగాన్ని ప్రోత్సహించాలి. మన దేశానికి ఇంకా పేరు ప్రతిష్టలు ఇతర దేశ ఉపగ్రహాలు కూడా అది ఇస్రోకున్న గొప్పతనం. ఇతర దేశాలు మన మీద ఆధారపడే పరిస్థితి అంటే దాదాపు ప్రపంచంలో శక్తివంతమైన దేశాలుగా చూస్తారు. చైనా అమెరికా చైనా రష్యా మిగతా జపాన్ ఇట్లాంటి దేశాలతో పాటుగా సరసన మన భారతదేశం నిలవగలిగింది. మార్స్తో అది సాధ్యమైంది. మార్స్ ప్రయోగం చంద్రయాన్తో ఈరోజు మళ్ళా పిఎస్ఎల్వి 23 ప్రయోగం జరగబోతుంది. వాళ్ళకి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పిఎస్ఎల్వి 23 సక్సెస్ఫుల్ కావాలని చెప్పి దేవుని కోరుకుంటాం. చార్మార్ గారు రాళ్ళెత్తిన వాళ్ళు కట్టింది నవాబైనా రాళ్ళెత్తిన కూలీలు కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే ఇస్రో విజయం సాధనలో ప్రతి ఒక్క చిన్న ఉద్యోగి మొదల నుంచి శాస్త్రవేత్త వరకు అందరి యొక్క కృషి అందులో ఉంటుంది కాబట్టి జాతిని భారత జాతిని కీర్తింపరించారు కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే అక్కడ ఉన్న చేసిన ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. పిఎస్ఎల్వి ప్రయోగం మరికొద్ది చెప్పండి అంటే 9:52 ప్రయోగం జరగబోతుంది. విదేశీ ఉపగ్రహాలను 5 విదేశీ ఉపగ్రహాలని ఈ పోలార్ లాంచ్ తీసుకుని వెళ్ళబోతుంది. ప్రధానమంత్రితో పాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీన్ని వీక్షించబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపినటువంటి వారికి అంత సక్రమంగా జరగాలన్నటువంటి శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం కూడా ఈ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటాం. ఈరోజు చర్చలో పాల్గొన్నటువంటి ముగ్గురు గెస్టులకు కూడా కృతజ్ఞతలు. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.